अंदर की नमस्कार एक्वारिज फार्म्स एंड पेट्स यूट्यूब चैनल की स्वागत मेरेवरकू मैं चैनल सब्सक्राइब चुस्को इपड़े सब्सक्राइब चुस्कोनी बेल आइकॉन क्लिक चेयंडी। मेकल पेंपक में नष्ट वालक लाभपड़न वाले चाल मंदी उ मेकल मन सर पद्धति कंचगली लाभ आश्चित दाने कना एक्वे वस्तनाई इन चाल मंदिर मेकल पा एनो आसक्ति चूपुर अच्छे अंदर इनीशियल पटा अवसर लेकिन कोई मेकल फार्म स्टार्ट चेयचु। सो इवा मैं वीडियो 10 मेकल तो कार्म स्टार्ट अट्ठी खर्चल गुरी पूर्ति चुप्तना वीडियो ने एक् स्कीक चूस्ते उपयोग उ आशिस्ना मेकल जात अवगाहन लेकिन मे ऊर्जो मेकल पचे वाल दी दर उ मेकल चूसकोनी को प्राता अवन जात अम्मतार మీరు తీసుకునే జాతి మీ క్లైమేట్ కి సెట్ అయిద్దా లేదనే డౌట్ కూడా మీకు అవసరం లేదు। మీరు 10 మేకలను తీసుకుంటున్నప్పుడు 9 ఆడ మేకలను ఒక మగ మేకను తీసుకోండి। సహజంగా అయితే 20 ఆడ మేకలకు ఒక మగ మేక ఉంటే సరిపోతుంది। మీరు తీసుకునే మేకలను 5 నుంచి 6 నెలల వయసువి తీసుకోండి లేదా ఏదైనా ప్రెగ్నెంట్ వి దొరికితే తీసుకోండి। 6 నెలల మేకలు సుమారుగా 7000 నుంచి 10000 మధ్యలో ధర ఉండొచ్చు। అదే ప్రెగ్నెంట్ మేకలు అయితే 10000 నుంచి 13000 మధ్యలో దొరకొచ్చు। మీ ఏరియాని బట్టి ధరలు ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం జరుగుతుంది। అయితే మనం ప్రస్తుతానికి 4 నుంచి 6 నెలల వయసుగల మేకలను ఒక్కొక్కటి 7000 కి కొనుగోలు చేశామని అనుకుందాము। సో 10 మేకలకు గాను మనకి అయ్యే ఖర్చు 70000 రూపాయలు। ఇప్పుడు మనం షెడ్ నిర్మాణానికి చూద్దాము। మేకల పెంపకంలో ఎలివేటెడ్ షెడ్ వల్ల చాలా లాభాలు ఉంటాయి। కానీ ఇనిషియల్ గా పెట్టుబడి పెట్టేటప్పుడు మనం रिस्क खर्चुलनी तग्गिंचुकुने मार्गमे चेयाली। काबट्टी ओक चिन्न शेड 20 नुंची 30 मेकलु पट्टेला निर्मिंचुकुंटे सरिपोतुंदी। सुमारुगा 400 नुंची 500 स्क्वेर फीट्ल एरिया वच्चेला शेड नी मीरु निर्मिंचुकोंडी। शेड निर्माणानिकि सुमारुगा 20000 लोपे अवुतुंदी। मेकलकु मनं वेयाल्सिन मंदुलु गानी वैक्सिन्स की गानी सुमारुगा ओक 5000 अयिद्दनि मीरु अनुकोंडी। दाना विषयानिकि वस्ते मीरु मेकलनु बयट तिप्पकुंडा ओके चोट पेंचेला अयिते वाटिकि मनं इव्वाल्सिन आहारं गुरिंचि मन चानल्लो आल्रेडी ओक वीडियो अयिते चेसि उन्नानु। आ वीडियो लिंक नि डिस्क्रिप्शन लो इच्चानु। वीडियो अयिपोयाक चूडंडि। మీరు పచ్చి గడ్డిని గనుక పండించుకొని ఉంటే మేకలకు ఇవ్వాల్సిన డ్రై ఫీడ్ కి గాని ఫీడ్ కాన్సంట్రేట్ కి గాని సుమారుగా 30000 రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు అవుతుంది। టాల్ ఫీడింగ్ విధానంలో పెంచే వాళ్ళకి అడిషనల్ గా ఒక 10000 వరకు ఫీడర్స్ కి కూడా ఖర్చు అవుతుంది। ఇప్పుడు మొత్తంగా ఈ ఖర్చుల గురించి చూద్దాము। మేకలకు ఒక 70000, షెడ్ కి ఒక 20000, ఫీడ్ కి ఒక 30000, మందులకు ఒక 5000, ఫీడర్స్ కి ఒక 10000। ఇవి కాకుండా ఇతర ఖర్చులకు ఒక 10000 అయినని అనుకోండి। ఇప్పుడు మొత్తం ఖర్చులు వచ్చేసి 145000 రూపాయలు। మన దగ్గర ఒక 100000 ఉంటే మనమే ఒక మేకల ఫామ్ ని ఇంత ఈజీగా స్టార్ట్ చేయొచ్చు అన్నమాట। మీరు ఇలా లో క్వాంటిటీ లో స్టార్ట్ చేయడం వలన మీకు ఎన్నో రకాల విషయాలు తెలుసుకోగలుగుతారు। మీకు ఒకసారి గనుక ఎక్స్‌పీరియన్స్ వస్తే ఎన్ని మేకలను మీరు పెంచినా సరే రిస్క్ అనేది తక్కువగానే ఉంటుంది। మన దగ్గర ఉన్న 9 ఆడ మేకల నుంచి ఒక సంవత్సరంలో కనీసం 15 మేక పిల్లలు రావడం జరుగుతుంది। అలాగే అవి పెరిగి మళ్ళీ గర్భాన్ని దాల్చడానికి సిద్ధపడతాయి। ఈ టైం లోనే మీ దగ్గర ఉన్న మగ మేకను మార్చాల్సి ఉంటారు। మీరు మేకల ఫామ్ స్టార్ట్ చేసినాక ఒక 2 సంవత్సరాలలోనే మీ దగ్గర కనీసం 50 కి పైగానే మేకలు తయారవుతాయి। ఆ వచ్చే సంవత్సరానికి మీ మేకల జనాభా కనీసం 120 నుంచి 150 మధ్యలో ఉంటుంది। మేకలను పెంచేటప్పుడు మీకు టైం అనేది చాలా ముఖ్యం। మీరు వేచి ఉండి పిల్లలను బ్రీడ్ చేసుకొని పేరెంట్ స్టాక్ ని పెంచుకోగలిగితే మీకు ఎక్కువ లాభాలు రావడం జరుగుతుంది। మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను। మీకు నేను చేస్తున్న వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్స్ లో చెప్పండి। అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। మన ఛానల్ లోని మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఆ వీడియోస్ కూడా మీరు చూడగలరు।